Hi, hello, this is Akila and welcome to our channel Akila World. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది అనుకుంటా ఒక వీడియో షూట్ చేసి అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి అట్లానే అనిపిస్తుంది, 2 కాదు 3 రెడీగా ఉంటాడు కరెక్ట్ చేయడానికి. ఓకే, 2 to 3 మంత్స్ అయింది ఒక వీడియో షూట్ చేసి. అన్ని మంత్స్ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఒక వీడియో షూట్ చేస్తున్నా, చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఫ్రెష్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లుంటుంది, కొంచెం తడబడుతుంటాం కదా, అట్లా అనిపిస్తుంది. ఇంకేం కామెంట్ చేయలేదు, లేకపోతే జనరలీ నువ్వు ఎప్పుడు తడబడుతూనే ఉంటావు కదా అంటాడు. ఇన్ని రోజుల నుంచి వీడియోస్ చేయకుండా ఉండడానికి రీజన్ అయితే ఐ హ్యాడ్ అ మేజర్ ఎగ్జామ్. యూట్యూబ్ వీడియోస్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాం లాస్ట్ మూమెంట్ వరకు, బట్ ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేయడం వాజ్ మై ప్రియారిటీ. సో యూట్యూబ్కి కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మెనీ ఆఫ్ యూ గైస్, చాలా వరకు కమెంట్ చేశారు ఏమైపోయినారు అని. ఏమైపోలేదు, కొంచెం ప్రిపరేషన్లో పడి యూట్యూబ్ పక్కన పెట్టేశాము, బట్ యుర్ బ్యాక్ నౌ. ఇంకా విదౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎప్పుడు ఆర్గనైజ్డ్గానే ఉంటా, బట్ నేను ఈ ప్రిపరేషన్లో పడి ఇష్టం వచ్చినట్టు చెత్త చెత్తగా చేసి పెట్టేసిన నా స్టడీ ఏరియా అంతా. ఇల్లంతా మిగతాదంతా నీట్గా ఉంటుంది బికాస్ ఎక్కువ ఏం వాడలేదు. అండ్ ఈ ప్రిపరేషన్ వల్ల హెల్త్ చూసుకోలేదు, టైంకి తినలేదు, నార్మల్ లైఫ్కి ఇప్పుడే వస్తున్నాము అనిపిస్తుంది. చాలా మెస్సీ అయిపోయింది లైఫ్, అసలు ఏం పట్టించుకోలేదు బేసిక్గా. సో ఇప్పుడు వీఆర్ గెటింగ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ లైఫ్. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ప్రాపర్ టైంకి ఫుడ్ తినడం ఇవన్నీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాల్సింది నా స్టడీ ఏరియా నుంచే అనుకుంటున్నాను. ఫస్ట్ ఇదంతా ప్రాపర్గా అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడ్డానికే చిరాక్గా ఉంటుంది, ఇన్ని రోజులు టైం లెక్క పట్టించుకోలేదు. ఐ వాంట్ టు షో యూ ద కిచెన్ టూ. అసలు వరుణ్ ఎంత నీట్గా పెట్టుకున్నాడు అంటే నీట్గా అరేంజ్ చేసుకున్నాడు. చెప్తున్నా కదా, ఇంట్లో అసలు ఎక్కడా ప్రాబ్లం ఉండదు నా స్టడీ ఏరియా తప్ప. ఇదొక్కటే గజ్జి బిజీగా ఉంది. సో ఇది కొంచెం సెట్ చేసేస్తే ఇల్లు క్లీన్ అయిపోయినట్టే. సో ఈరోజు కొన్ని అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి, నా ఎగ్జామ్ అయిపోయింది కదా, దాని తర్వాత నా కెరియర్లో ప్రోగ్రెస్ కోసం ఐ నీడ్ టు గెట్ ఫ్యూ వ్యాక్సినేషన్స్. సో ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని దెన్ విల్ సీ అసలు ఏది ఎక్కడ పెడదాము అని చెప్పి. థంబ్నెయిల్లో చెప్పినట్టు వీడియోస్ ఆపేయడానికి రీజన్ అయితే నా ఎగ్జామ్స్ వల్లే. వీడియో స్టార్టింగ్లో క్లియర్గా చెప్పాను అనుకున్నా, బట్ తొందరలో ఏం మాట్లాడానో కూడా అర్థం అవ్వలేదు. సో ఇప్పుడు కొంచెం క్లియర్గా చెప్తా. చాలామందికి ఆల్రెడీ తెలుసు నేను ఇండియాలో MBBS ఫినిష్ చేశాను అని, అండ్ యుఎస్లో పీజీ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. అలా చేయాలి అంటే USMLE అని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ నేను రీసెంట్గా సెకండ్ స్టెప్ ఆర్ సెకండ్ ఎగ్జామ్ క్లియర్ చేశాను. సో ఆల్మోస్ట్ రోజుకి 16 to 18 hours చదవడానికే అవుతుండే, అందుకే వీడియోస్ షూట్ చేయలేకపోయాము. బట్ పడ్డ కష్టానికి ఎగ్జామ్ రిజల్ట్ అయితే మంచిగానే వచ్చింది. సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ ఈ వీడియోలో అంత స్ట్రెస్ఫుల్ మంత్స్ తర్వాత కొంచెం రెగ్యులర్ లైఫ్కి రావడానికి అడ్జస్ట్ అవుతున్నాము. అసలు లైఫ్ ఆగిపోయినట్టుండే ఈ 3 మంత్స్. సో ఫస్ట్ ఇల్లంతా ప్రాపర్గా సెట్ చేసుకొని పెండింగ్ ఉన్న పనులన్నీ చూసుకుంటున్నాము. సో ఆల్ సెట్, ఈ ఏరియా అయితే నీట్గా అయిపోయింది. అండ్ కొన్ని పేపర్స్ షెడ్ చేసే ఉన్నాయి, వరుణ్కి ఇచ్చేస్తే హిల్ డూ దాట్. ఇప్పుడు సార్కి కొన్ని పేపర్స్ షెడ్ చేసే ఉన్నాయి, ఒప్పుకున్నా అనమాట పిచ్చాడు అని. షెడ్ చేసేస్తాడు. అండ్ ఎస్, ఆల్ డన్, నా పని అయితే అయిపోయింది. నేను ఇంకా వంట చేయాలి, వంట మీద అసలు పెట్టుకోలేదు. నేను వచ్చినాకనే నీ లైఫ్లో వెలుగు వస్తుంది. వచ్చింది కదా వెలుగు. సో అపాయింట్మెంట్ ఉంది అని చెప్పిన కదా, దానికన్నా ముందు ఒక రీల్ షూట్ చేద్దాం అనుకున్నాము. రీల్స్ కొన్ని షూట్ చేసిన తర్వాత నేను కొంచెం వంట చేసేస్తా, సో దాట్ 4:45 అపాయింట్మెంట్ ఉంది. టైం ఎంత? 3 అవుతుంది. 4 కల్లా రీల్స్ షూట్ చేయడం అయిపోతే మనం వంట చేసుకొని వెళ్ళొచ్చు.
మస్తు రోజులు అయింది కదా రీల్స్ షార్ట్స్ షూట్ చేసి, అసలు కొత్తగా అనిపిస్తుండే. అండ్ ఐమ్ వెరీ బ్యాడ్ యాక్టర్, రీల్స్లో పెట్టే ఎక్స్ప్రెషన్స్ కూడా వరుణ్ చెప్పినట్టు పెట్టడానికి ట్రై చేస్తుంటా, అండ్ ఇప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది. సక్సెస్ఫుల్లీ రీల్స్ షూట్ చేసేసినాం. వరుణ్ లంచ్ చేయాలి కదా, 4 o'clock లంచ్ అని చెప్తున్నా నేను. 45 minutes ఉంది అపాయింట్మెంట్కి, 4:30 అట్లా స్టార్ట్ అవుతాము. అండ్ యా, నేను యాక్చువల్లీ నిన్న పాలక్ పన్నీర్ చేసిన, సో ఆ కర్రీ ఉంది, దానికే చపాతీ చేసుకొని తింటాం. సో బేసిక్గా ఎగ్జామ్ అయిపోయినాక నుంచి నేను మిస్ అయిపోయిన సిరీస్ షోస్ అవన్నీ చూస్తున్నా. బట్ నిన్న ఒక కొత్త షో చూసినాం, వాట్ ఈస్ దట్ కాల్డ్? దాంట్లో స్టోరీ అదంతా పక్కన పెడితే ఆ సిరీస్లో మాత్రం ఒక 4-5 episodes అంతా వాళ్ళు ఉరకడం, అటెళ్ళడం ఇటెళ్ళడం అదొకటే ఉంది. ఆ లంచ్ ఇస్ రెడీ, లంచ్ అంటున్నా బట్ ఈవినింగ్ అయింది, లేట్ అయిపోయింది ఈరోజు. వీడియో ఎప్పుడు షూట్ చేద్దామని స్టార్ట్ చేసిన టైంకి మాత్రం అవ్వదు, ఎప్పుడు లేటే అవుతుంది. బట్ నేను ఈరోజు వీడియో షూట్ చేయడం కూడా లేట్గానే స్టార్ట్ చేసిన, పొద్దునే చేద్దాం అనుకున్నా బట్ మధ్యాహ్నం చేసిన, పొద్దున్న కొంచెం సేపు చదువుకున్నా అండ్ తినేసి విల్ హ్యావ్ టు స్టార్ట్. వెళ్ళేటప్పుడు కలుస్తాం. లాస్ట్ సమ్మర్ కదా మనం ట్రిప్స్కి వెళ్ళింది, లాస్ట్ సమ్మర్లో కొన్ని ట్రిప్స్కి వెళ్ళాం, అంటే ఈ సమ్మర్లో బయటికి వచ్చినాం మళ్ళా. అంటే నేను వ్యాక్సినేషన్కి వెళ్తున్నా కాబట్టి మంచిగా వరుణ్ వస్తున్నాడు, కానీ వరుణ్ మాత్రం వ్యాక్సిన్ తీసుకోడంట. నీకు కూడా ఇప్పిస్తా చూడు, నెక్స్ట్ వీకెండ్ వరుణ్కి వ్యాక్సిన్. నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, అండ్ వెయిట్ గురించి ఆలోచించడానికి టైం లేకుండే. బట్ లూజింగ్ వెయిట్ దట్ ఐ పుట్ ఆన్ విల్ బీ మై ఫస్ట్ ప్రియారిటీ ఇప్పటి నుంచి. అండ్ ఇంట్లో గ్రాసరీస్ లేకుండే, సో కొన్ని గ్రాసరీస్ తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ డే గుడిలో పూజ చేయాలి అని ప్లాన్ చేసాము. సో మార్నింగే లేచి దేవుడి ఫొటోస్ క్లీన్ చేసుకొని ప్రసాదం రెడీ చేసుకుంటున్నా. టెంపుల్కి వెళ్ళి శివునికి అభిషేకం చేపిస్తున్నాం, సో ప్రసాదం చేస్తున్నా. సో దానికన్నా ముందు ఇంట్లో పూజ కూడా చేసుకొని గుడికి వెళ్దామని ప్లాన్. 8:30 కల్లా వెళ్ళిపోవాలి గుడికి. వరుణ్ ఫ్రెష్ అయ్యాక ప్రసాదం చేయడానికి హెల్ప్ చేశారు, అండ్ నేను పూజకి రెడీ చేస్తున్నా. ఫ్లవర్స్ అండ్ పూజకి అవసరం ఉన్న సామాన్లు అన్నీ నిన్న గ్రాసరీస్కి వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాము. అండ్ గుడికి తీసుకెళ్లాల్సిన సామాన్లు రెడీ చేసుకొని పూజ చేసుకున్నా. లాస్ట్ టైం కార్తీక పౌర్ణమి అప్పుడు శివునికి అభిషేకం చేయించాము, అండ్ చాలా మంచిగా అనిపించింది. సో మళ్ళీ ఒకసారి చేయించుకుంటున్నాము. అదేంటో తెలియదు కానీ ఇండియాలో ఉన్నప్పుడు పూజల మీద ఇంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేకుండే, బట్ పెళ్ళి తర్వాత అండ్ యుఎస్కి వచ్చాక టెంపుల్స్కి వెళ్ళిన పూజలు చేయించుకున్న చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓం మా కలశే శుధావతి పవిత్రే పరిహిశ్రే ఉక్తే రిక్నేశూర్ధరే ఆపోవాయుజుగం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాప ఆప పశవ ఆపోన్నమాపో అమృతమాపహ్నానం స్నపయామి ఆప్యాయస్య సమేతరే విశ్వరస్సమవృష్టయం భవావాజస్య సంగరే క్షీరేణ స్నపయామి. అండ్ పూజ అయ్యాక ఇంటికి రిటర్న్ అయ్యాము. వరుణ్ ఆఫీస్కి కనెక్ట్ అయ్యారు, నేను ఏదో డాక్యుమెంటేషన్ పెండింగ్ ఉంటే అది కంప్లీట్ చేసుకున్నా. ఈవినింగ్ టిల్లు స్క్వేర్ మూవీకి వెళ్ళి అలా మా డే ఎండ్ చేసాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ చెకింగ్ ఆన్ అస్. వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు, బాగానే ఉన్నారా అని కమెంట్స్ మెసేజెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్కి పుష్ వస్తుంది అండ్ మాకు కూడా కొత్త కొత్త వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.